భారతీయ జనతా పార్టీకి ఒక మంచి గెలుపే ఒక రకంగా, కాకపోతే ఆ గెలుపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రభావితం చేసేంతగా ఉంటుందా? అంటే బేసిక్గా వాళ్ళకు ఒక ఉత్సాహం వస్తుంది. ఇక్కడి నుంచి కూడా పోయారు ఆంధ్ర నుంచి కూడా దుబ్బాకి. బేసిక్గా ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒకప్పుడు ఒక ఊపు మీదకి వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీహారు ఆంధ్ర రెండు ఎట్టే టైం మంచి ఓటింగ్ వచ్చిన టైం, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర, ఈ మూడు చోట్ల కూడా ఇక్కడ 18% ఓట్లు, 4 ఎంపీ సీట్లు, 7 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు 98. అదే సందర్భంలో మీ మనకి కర్ణాటకలో కూడా 15-18% ఓట్ బ్యాంకులు, బెంగాల్లో మన బీహార్లో కూడా సేమ్, మహారాష్ట్రలో అయితే కొంచెం ఎక్కువ ఉంది. అవన్నీ అక్కడ నిలబడ్డాయి, ఇక్కడ నిలబడ బీజేపీకి. ఎందుకు ఆ ఊపు మీద ఉన్నప్పుడు తెలుగుదేశంతో జాయిన్ అయిపోవడం 99కి వచ్చేటప్పుడు జాయిన్ అవ్వడంలో తప్పలేదు, అదనంగా సాధించారు. ఇది 7 ఎంపీ సీట్లు కావచ్చు, దాదాపుగా 12 ఎమ్మెల్యే సీట్లు, అప్పుడు ఇంద్రసేనారెడ్డి ఫ్లోర్ లీడర్గా కూడా ఉన్నారు కదా, ఒక వెలుగు వెలిగారు. అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఆ తర్వాత ఇండివిజువల్గా ఎదగలేకపోయారు. అంటే తెలుగుదేశంతో కలిసిపోయాక బీహార్లో జరిగిన పరిణామం అయింది. బీహార్లో ఏమైంది, జేడీయూతో మూవ్ అయ్యాక అక్కడ ప్రాబ్లం ఏమైపోయింది, అక్కడ ఇప్పుడు సుశీల్ కుమార్ మోడీ అప్పటి నుండో డిప్యూటీ స్థాయిలోనే తన ఆలోచనలు పెట్టుకున్నాడు, కానీ టగ్ ఆఫ్ వార్ వెళ్ళాలనుకోలే. అదే మహారాష్ట్రలో టగ్ ఆఫ్ వార్ వెళ్ళారు, కర్ణాటకలో టగ్ ఆఫ్ వార్ వెళ్ళారు, కుమారస్వామిని కొట్టి యడ్యూరప్ప నిలబడ్డాడు. అక్కడ మన పార్టీనే ఎదిగింది శివసేన మీద, చివరికి ఫడ్నవీస్ లాంటి వాళ్ళు అయ్యారు. ఇక్కడ అట్లాంటి వాళ్ళు లేరు, అక్కడ సుశీల్ మోడీ కానీ. కాకపోతే అక్కడ ఏంటంటే జేడీయూ కూడా జాగ్రత్తగా ఇద్దరం కలిసిపోతుకుదాంలే అన్న టైప్లో తీసుకెళ్ళి, ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా కాకుండా ఓన్లీ అంటే టీడీపీకి అనుగుణంగా పనిచేసి పెట్టే విధంగా వీళ్ళ నాయకులు అందరూ తయారయ్యేటప్పటికి అక్కడ ఆయనతో పనులు జరిగిపోతున్నాయి కదా అనేసి వీళ్ళు తమ పార్టీని ఉద్ధరించుకోవడం వదిలేసి తెలుగుదేశం ఉద్ధరణకి సహకరించారు. దాని తర్వాత ఏమైపోయింది, వాళ్ళది పని అయిపోగానే ఊసేశారు. అప్పటి నుండి వీళ్ళకి దిక్కు మొక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి ఒక ఊపు వచ్చింది, 2014లో మళ్ళీ ఊపు వస్తే మళ్ళీ తీసుకెళ్ళి తెలుగుదేశానికి ఇచ్చేశారు తమ గెలుపు. మోడీ హవా దేశవ్యాప్తంగా ఉంది ఆ టైంలో, అందులో కాంగ్రెస్ పార్టీ మీద మహాకసి ఉంది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది కసి, ఎస్పెషల్లీ విభజిత ఆంధ్రప్రదేశ్లో ఉంది. చివరిలో రెండు కళ్ళ సిద్ధాంతం అని తెలుగుదేశం యూటర్న్లు తీసుకున్నటువంటి వైసీపీ, ఏది సమైక్య స్టాండ్ ముందు కాసేపు తెలంగాణ అని మళ్ళీ కాదని మళ్ళీ అవునని ఈ టైప్లో చేసుకొచ్చింది వైసీపీ. ఎవరి దగ్గర స్టాండ్ లేదు, పక్కా స్టాండ్ ఉంది ఫ్రమ్ ద బిగినింగ్ బీజేపీకి. రెండు రాష్ట్రాలు ఒక ఓటు, రెండు రాష్ట్రాల నుంచి కూడా రాష్ట్ర విభజన అనివార్యం, విభజిస్తున్న తీరు కరెక్ట్ కాదు, ఆంధ్రాకి ఏం కావాలి అనేది అడిగింది వాళ్ళు ఒక్కళ్ళే. ఆ పాయింట్ పట్టుకుని జనంలోకి వెళ్తే కనీసం ఇంకొక 1/2 సీట్లు ఎక్కువ వచ్చింది, ఇంక్లూడింగ్ మోడీ అక్కడ పవర్లోకి వస్తున్నాడు అన్నటువంటి ఫీలింగ్తో పార్లమెంట్ స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీగా ఒక 1/2-7 సీట్లు కొట్టుకునేవాళ్ళు ఇక్కడక్కడ కలిపి. ఆ మంచి ఆపర్చునిటీ టైంలో కరెక్ట్గా మధ్యలో అందులో పవన్ కళ్యాణ్ కూడా యాడే, పైసా ఖర్చు లేకుండా ఎలాంటి సాయం అడగకుండా బేషరతుగా మద్దతు ఇచ్చాడు నరేంద్ర మోడీ. అంటే ఓ సెక్షన్ ఆఫ్ ఓటింగ్ కూడా తనకుంది కదా అప్పటికి, ప్రజారాజ్యం నుంచి వచ్చింది పక్కన పెడితే ఆయనకి ఇండివిజువల్గా సామాజిక వర్గ లెక్క చూసుకున్న కాపు ఓటింగ్ ఇటు పక్కకి ఫ్యాక్టర్ ఏదో, ఒకప్పుడు బీజేపీకి అదే కాపు ఓటింగే ఫ్యాక్టర్ అది వచ్చి ఉండేది. ప్లస్ ఇక్కడ విరక్తి చెందినటువంటి ఆంధ్ర ఓటింగ్ ఇవన్నీ యాడ్ అయితే గ్యారంటీగా బీజేపీ మంచి ఊపు మీద కొట్టేది. కానీ ఏమైంది, తెలుగుదేశంతో పొత్తుకెళ్ళింది. తెలుగుదేశం ఏం చేసింది, 25 సీట్లు అని చెప్పి చివరికి 14 చేతిలో పెట్టి అందులో మళ్ళీ రెబల్స్ని రెచ్చగొట్టి వీళ్ళని ఎక్కడ ముంచాలో అక్కడ ముంచేసింది. ఇప్పుడు విజయవాడలోనే చూస్తే ఒకప్పుడు గెలిచినటువంటి విజయవాడ సెంట్రల్ సీట్ మన దీని పేరేంటి కోట శ్రీనివాసరావు ఎమ్మెల్యే గెలిచిన సీట్, అప్పుడు విజయవాడ ఈస్ట్కి ఉండేది, సెంట్రల్ ఇంకా అప్పటికి విడిపడలేదు, గెలిచిన సీటు భారతీయ జనతా పార్టీ. అలాంటిది ముందు రాయించుకుని చివరికి తీసుకెళ్ళి వెస్ట్కి ఇచ్చారు. వెస్ట్ ముస్లిం సామాజిక వర్గం కూడా 20-30% ఉండేటువంటి ఏరియా ఓట్ బ్యాంక్, అక్కడ ఇచ్చారు. ఏమైంది అక్కడ మునిగిపోలా, అదే కనుక సెంట్రల్ అయితే బొండవమ్మ గెలిచాడు కదా, ఆ సీట్ అంతకుముందు బీజేపీ గెలిచిన సీటే కదా, కొట్టేసేవాళ్ళు కదా, పోగొట్టుకోలేదా, ఇట్లాంటివి చాలా పోగొట్టుకున్నారు. ఇదేంటి అంటే ఈ పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబుతో ర్యాపో మెయింటైన్ చేసుకోవడం గొప్పని ఫీల్ అయ్యే లీడర్లు, ప్లస్ చంద్రబాబు స్ట్రాటజీ బీజేపీ ఓటు తనకు కావాలి, తన ఓటు బీజేపీకి షేర్ కాకుండా దీన్ని ముంచాలి. మిగతా అన్ని చోట్ల బీజేపీ వ్యూహం ఫలించింది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీజేపీ ఒక వెలుగు వెలిగి నాశనమైంది ఈ స్వార్థపరమైన నేతల కారణంగా.
దాన్ని వాడుకున్నది చంద్రబాబు. వీళ్లలో ఉన్న స్వార్థాన్ని రెచ్చగొట్టి వ్యక్తిగత అవసరాలు తీర్చి పార్టీని మాత్రం ముంచేలా చేసి పెట్టినటువంటి తెలివైనటువంటి ఎత్తుగడ, అది రాజకీయాల్లో కామన్. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ వేస్తున్నటువంటి ఎత్తుగడ ఏంటి? శివసేన దెబ్బ తీయడానికి, లేకపోతే ఇప్పుడు బీహార్లో నితీష్ని దెబ్బ కొట్టడానికి ఎట్లయితే తీశారు అట్లాగే ఇక్కడ వేశారు. తప్పనడానికి ఏం లేదు అది. అందులో చంద్రబాబు తన పార్టీ బాగు కోసం ఇంకొకళ్ళు బాగుపడకూడదని కోరుకుంటాడు, అంతేగాని మీరందరూ కూడా బాగుపడాలని కోరుకుంటాడే, అది పార్టీ స్ట్రాటజీ. తన స్ట్రాటజీకి వీళ్ళు ఇక్కడ వ్యక్తులు అమ్ముడుపోయారా, లేకపోతే ఆయన ప్రాపకం కోసం తాపత్రయపడి ఇక్కడ చెడగొట్టుకున్నారు, పార్టీ నాశనం అయింది. అంటే అప్పటి సమీకరణాలు ఇప్పటి వరకు ఉన్నాయంటే అదే చాలా మార్పులు ఖచ్చితంగా ఉంది. రాష్ట్రంలో ఒక తటస్థ ఓటరు లైక్ జేపీ లాంటి వాళ్ళు కావాలని కోరుకునేవాళ్ళు, అంటే ఎడ్యుకేటెడ్. అది ఎంత శాతం ఉంటుంది? నేను అనేది అదే, మీకు బీజేపీ గెలుస్తుంది అన్నప్పుడు వస్తున్న ఓటు బ్యాంకు, గెలుపోలేదో తెలియదు అన్నప్పుడు వస్తున్న ఓటు బ్యాంక్కి తేడా అదే. ఇప్పుడు మన గెలుస్తుంది అన్నప్పుడు టీడీపీకి అది యాడ్ అవ్వలేదా? ఇప్పుడు అదే బీజేపీ లేకపోతే టీడీపీ ఏమైపోయింది అంటే ఏంటి? గెలుస్తుంది అన్నప్పుడు బీజేపీకి ఓటు బ్యాంక్ పెరుగుతుంది, అటు యాడ్ అవుతుంది. అంతకుముందు 98లో గెలుస్తుంది అన్నప్పుడు 18% ఓటు బ్యాంక్ వచ్చింది, 99లో గెలుస్తుంది అన్నప్పుడు కదా ఇండి ఇద్దరికి కలిపితే వచ్చినటువంటిది భారీ ఓటింగ్ అనేది. అంటే గెలుస్తుంది అన్నప్పుడు తటస్థ ఓటర్ బీజేపీ వైపు టర్న్ అవుతాడు, గెలవదు గ్యారంటీ లేదన్నప్పుడు ఓన్లీ పార్టీ లాయలిస్ట్లు అయిన వాళ్ళు మాత్రమే ముందుకు వస్తారు. అంటే మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ బ్యాచ్లో బీజేపీ అంటే ఇష్టం ఉంది, ఆ ఇష్టాన్ని క్యాష్ చేసుకునే అంతటి శక్తి వీళ్ళకు ఉండాలి, దూకుడుగా ఉండాలి. ఆ దూకుడు ఉన్నప్పుడు ఓట్లేశారు, ఇప్పుడు మళ్ళీ ఆ దూకుడు ప్రదర్శించాలనుకుంటుంది. దానికి సాక్ష్యం దుబ్బాక. పోటీ లేకుండా ఉండుంటే ఇంతకుముందు ఆయన పేరేంది మన తుమ్మల నాగేశ్వరరావు గారి నియోజకవర్గంలో జరిగింది, అప్పుడు బీజేపీకి సీన్ లేదు, లోకల్గా సరైన లీడర్ని మొబిలైజ్ చేసుకోలేదు, ఊరికి నేను నామకే వస్తే పోటీలో ఉంది. అప్పుడు వీళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకోవాలి, సోషల్ మీడియా వింగ్ అయినా లేకపోతే వాళ్ళ అనుచర విభాగాలైనా లేదంటే అనుబంధ విభాగాలైనా అంత సీరియస్గా తీసుకోవాలి. అదే సీరియస్గా తీసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది దుబ్బాక ఫలితం చూపించింది. క్యాండిడేట్ స్ట్రాంగ్ క్యాండిడేట్ అయితే ఓడిపోయాడు, 2 సార్లు ఓడిపోయాడు కాబట్టి మరి సైలెంట్ అయిపోవాలి కదా, కానీ కాలేదే, నిలబడ్డాడు. అది ఈ క్యాడర్లో ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఇట్టంటోడు ఉండాలి అనేది. దానివల్ల వీళ్ళు ఇంటింటినీ కలిసేశారు, ఒక్కొక్కళ్ళు ఇంటింటినీ కలిసేశారు, అవతలలో లోపాలు ఎత్తి చూపెట్టారు, ఇతని క్రెడిట్స్ చూపించారు. ఓ పక్కన మామ, ఓ పక్కన అల్లుడు, ఇద్దరు ప్రభుత్వంలో ఉన్నోళ్ళు, కోట్ల కోట్లు ఖర్చు పెట్టినోళ్ళు, అలాంటి చోట్ల గెలవడం అంటే ఆషామాషి కాదు కదా. అందులో 3 ఏళ్ళు పవర్ ఉంది, ఇంకా కొన్ని పవర్లో లేకపోతే అనుకోవచ్చు, మిగతా చోట్ల పవర్లో ఉన్నారు కాబట్టి గెలిచారంటాం, ఇక్కడ మరి పవర్లో ఉన్న చోటే ఓడిపోయారు కదా నా లెక్క అయితే. ఇప్పుడు దేశవ్యాప్త ఉప ఎన్నికల ఫలితాలు చూస్తే కర్ణాటకలో పవర్లో ఉన్న బీజేపీ గెలిచి, మధ్యప్రదేశ్లో పవర్లో ఉన్న బీజేపీ గెలిచి, ఉత్తరప్రదేశ్లో పవర్లో ఉన్న బీజేపీ, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్నదాన్ని లాక్కున్నారు కాబట్టి బీజేపీ అక్కడ కాంగ్రెస్ గెలిచింది. అట్లాంటి ఎక్కడికక్కడ ఆ పవర్ బేసిస్ మీద నడిచింది, అట్లాంటి పవర్కి విరుద్ధంగా జరిగింది. ఎందుకు జరిగింది? క్యాడర్ అంతా ఉత్సాహంతో పనిచేయబెట్టి ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని ఇటుకు డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. అయితే తెలంగాణ వాళ్ళు అక్కడ 70% మంది దుబ్బాకలో పనిచేసి, ఆంధ్ర నుంచి ఒక 20-30% ఉంటారు, మేబీ 10-15% ఉండొచ్చు. ఆ టెంపో ఇక్కడ కనుక ప్రదర్శించగలిగితే, ఇంక్లూడింగ్ తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడ రాగలిగితే టెంపో ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.